మీరు ఇదే విధంగా ప్రజలకు మీ సేవలను జగన్ మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రాభివృద్ధికి జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములుగా కొనసాగండి జగన్ మోహన్ రెడ్డి గారి ఇచ్చే స్ఫూర్తితో మేమందరం కూడా ఈ వేదికపై ఉన్నటువంటి మేమందరం కూడా మీకు అండగా నిలబడి ఉంటాము ఎప్పటికని తెలియజేయడానికి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మీరందరూ కూడా ఆలోచించండి ఈ రోజున ఎందుకు ఈ రోజు మన వాలంటీర్ వ్యవస్థపై ఇంతటి దాడి ఇంత కుట్ర జరుగుతా ఉంది మొన్న మొన్నటి వరకు కూడా కేవలం వ్యక్తిగతంగా విషం చిమ్మే కార్యక్రమానికే పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మనం చూసాం గతంలో మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్నో అసత్య ప్రచారాలు ఎన్నో దుష్ప్రచారాలు ఆయన వ్యక్తిగతంగా ఎన్నో దోషణలు చేస్తూ ప్రజలలో ఆయనను చులకన చేయాలని అప్రతిష్ట పాలు చేయాలని వారందరూ కూడా ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఒక యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బయలుదేరి 10-15 నియోజకవర్గాలు కూడా పూర్తి కాకుండానే ప్రజలందరూ కూడా ఆ సభలలో ఆయన మాట్లాడినటువంటి తీరును ఆయన ప్రదర్శించినటువంటి హావభావాలను కూడా తీవ్రంగా అసహ్యించుకునేటువంటి ఆ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించినా ఎంత దూషించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి వంత పాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నటువంటి మహాపాపం ఈ కుట్ర మీకందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా వ్యక్తిగతంగా ఆయన ఎవరు ఏం మాట్లాడినా ఏమి చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మనం ఆయనకు అండగా ఉన్నటువంటి వ్యవస్థలపై దాడి చేద్దాం ఆ వ్యవస్థలను చిన్నభిన్నం చేద్దాం ఆ వ్యవస్థలను చిన్నభిన్నం చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో బలహీనపరుద్దామని ఎంత దారుణం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మేలు కలిగించేటువంటి వ్యవస్థ కాదు ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరువగా తీసుకువెళ్లే ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో వాలంటీర్లందరూ కూడా తమ సేవాభావంతో వారందరూ కూడా నిమగ్నమై ఉంటే వారందరినీ కూడా దెబ్బతీసేలా దెబ్బతీయటం అంటే వాలంటీర్లకు స్వార్థం ఉందనో వాలంటీర్లు సరిగ్గా పనిచేయట్లేదనో లేకపోతే ఎక్కడైనా వాలంటీర్లకు సంబంధించి ఇతరత్ర ఏదన్నా ఆరోపణలు వస్తున్నాయనో మాట్లాడటంలో తప్పు లేదు కానీ వారు అప్పుడప్పుడే చదువుకుని బయటకు వచ్చి వారు ఉద్యోగాల్లోనో ఇతరత్రనో కుటుంబ పరంగానో వారందరూ కూడా సెటిల్ అయ్యేలోపు స్థిరపడేలోపు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన చేసేటువంటి ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అయ్యే అవకాశాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేము దాన్ని సద్వినియోగం చేసుకుని మేము కూడా ఎంతో కొంత సమయాన్ని మేము వాలంటీర్లుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాము ఆయనతో పాటు ఆయన ఇచ్చేటువంటి ఆ గౌరవ వేతనాన్ని పొందుతూ మేము కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాకు కుదిరిన నాళ్ళు మేము కూడా భాగస్వాములు అవుతామని వాలంటీర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఆయన చేసేటువంటి ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి ఈ వ్యవస్థను కూలదోయటానికి రాష్ట్రంలో ఎంత నీచానికి దిగజారాడంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను ఆయన చదువుతూ పోయే క్రమంలో ఏ మాత్రం అవగాహన లేకుండా ఆయన మొన్నటి వరకు మాట్లాడుతూ ఉన్నాడు అధ్యయనం చేయకుండా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం అయినాడు ఆయన అవగాహన అధ్యయనం చేయకుండా మాట్లాడటం మాత్రమే కాదు మరింత దిగజారి వ్యక్తిగతంగా ఎంతెంత మాటలు వాలంటీర్లకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అయ్యా మీకు సంబంధించి అప్పుడే చదువుకుని బయటకు వచ్చినటువంటి వారి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రమంలో కొంతకాలమైనా ఈ ప్రజలకు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని నిస్వార్థంగా త్యాగనిరతితో వారందరూ కూడా ఈ విధంగా వారు చేసేటువంటి మహాయజ్ఞంలో భాగస్వాములు అవుతూ ఉంటే ఇంత నీచానికి వారిపై కూడా వారి తల్లిదండ్రులు కూడా బాధపడేలా తీవ్ర మనోవేదనకు గురయ్యేలా మీరు ఇంత నీచమైన ఆరోపణలు చేయటం అనేది మీ సంస్కారానికి మీ మనస్తత్వానికి నీచమైన మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం కదా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి వాలంటీర్లే ప్రధాన కారణమైన ఏలూరు సభలో మీరు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మీరు మాట్లాడారంటే అసలు వాలంటీర్లకి మహిళల అక్రమ రవాణాకి ఏమిటి సంబంధం పవన్ కళ్యాణ్ గారు
మీరు ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు నీచమైనటువంటి స్క్రిప్ట్ ను రాసి మీకు ఇస్తే కనీసం మానవత్వం కూడా లేకుండా ఒక మనిషిని చేసే పనేనా ఇది అని నేను అడుగుతా ఉన్నా. మీరు మన వాలంటీర్లకు సంబంధించి ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు మీకు చెరువుగా వస్తున్నాయా లేదా? పెన్షన్ వస్తుందా? రేషన్ కార్డు వస్తుందా? లేకపోతే అంబవాడు వస్తుందా? వసతి దీవెన వస్తుందా? ఇళ్ల స్థలం వచ్చిందా లేదా? మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నారా లేదా? అర్హత ఉన్నటువంటి వారందరికీ అని ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా మెలుగుతూ వారితో పాటు వారి సంతోషంలో భాగం పంచుకుంటూ వారితో పాటు వారికి అండగా నిలబడుతున్నటువంటి ఈ వాలంటీర్లను మీరు ఎంత నీచంగా మాట్లాడారంటే మహిళల అక్రమ రవాణాకి వీరేమో ఈ కార్యక్రమం మీద ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ఉదయం 5 గంటలకే లేచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ పెన్షన్ను మంచం మీద నుంచి లేవలైనటువంటి వృద్ధులకు వితంతువులకు కూడా ఇచ్చే కార్యక్రమంలో వారు వెళ్తే ఎంత నీచమంటే మీకు ఎవరో కేంద్రంలో ఉన్నటువంటి నికా వర్గాల వారు సమాచారం ఇచ్చారంట. ఆ సమాచారం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలను హెచ్చరించవలసిందిగా ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసమైన వార్డు మెంబర్ కాదు, కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమీ కానీ ఈయనకి కేంద్ర నిఘా వర్గాలు ఈయనకి ఫోన్ చేసి చెప్పినాయంట.